సత్యసాయి జిల్లా కాదిరి లక్ష్మీ నరసింహుడు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి అంశవాహనపై వీణాపాణిగా భక్తులకు దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పితంబరాలు ధరించిన స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతుంటే భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. బ్రహ్మ వాహనం పైన అంశకు ఓ ప్రత్యేకత ఉంది. అది పాలను నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచి చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి హంస సొంతం. నరసింహుడు అంశవాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనమివ్వడం ద్వారా భక్తుల్లో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కలిగిస్తాడని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి.